అందరికీ నమస్కారం పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోనే నూట అరవై ఎనిమిదవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం ఈ భాగంలో నూట అరవై తొమ్మిదవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అస్మద్గురు దివ్య చరణరవిందాభ్యాం నమో నమ అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరాం జపాకుమాసుం భాసురాం జపవిధౌ స్మరేదంబికాం శివాయ గురవే నమ శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య నూట అరవై తొమ్మిది ఓం హర్షప్రదాయ నమ ఓం హర్షప్రదా ఇది నాలుగు అక్షరముల నామము ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హర్షప్రదాయ నమ అని పలుకోవలను హర్షప్రదా ఆనందప్రదానము చేయునది అని అర్థము అర్హమనగా ఆనందహేతు ముఖ వికాసాది వ్యాపారము చేత అభివ్యక్తీకరింపబడిన ఉన్నేయమైన ఆత్మగౌరవ పరాభి భవనములకు నిమిత్తమైన చిత్తవృత్తి విశేషణము కార్యము కారణము కంటే అవినాభూతమైనటుమైనది అగుట వలన కార్యమైన హర్షము కారణమునందు కూడా ఆరోపింపబడును కాన సుఖప్రదాయిని అని భావము అట్టి ఆనందప్రదము చేయునది కాన దేవి పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ మహా త్రిపుర సుందరి దేవి హర్షప్రద అని గానము చేయబడును అథవా ధన యవ్వనాది రూపమైన హర్షమును సుఖమును పుత్రబంధువర్గ రూపముతో హరించి విశేషముగా ఖండించున్నది కాన జగన్మాత శ్రీ మహా త్రిపుర సుందరి హర్షప్రద అని స్థుతింపబడును సంసార వ్యామోహమును పోగొట్టి అనిర్విచ అనిర్విచ అనిర్వచనీయమైన బ్రహ్మానందానుభూతిని ప్రసాదించున్నదని భావము ह्रीं श्रीं हर्षप्रदायै नमः शिवशक्तिरूपाय नमः शिवाय ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः सर्वं श्रीसद्गुरुदिव्यचरणारविन्दार्पणम